జాకెట్ కొనిపెడితే ఇస్తాను. అలాగే నీ నోటి చాలా వాళ్ళ ఉద్యోగం వస్తే ఫస్ట్ అడ్వాన్స్ లోనే నీకు పట్టులంగా జాకెట్ ఓని కూడా కొనిస్తా. ఓని కూడా పట్టే పట్టే ఒట్టు ఒట్టు ఇవ్వమ్మా ఇవ్వమ్మా. అసలే ఉద్యోగం ఏమని చేస్తుంటే గుడ్ అమ్మా అమ్మా నీకు శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చిందా? పట్టు జాకెట్ పట్టుకొని ఎంత చూడమ్మా. ఇవాళ సాయంత్రం బయలుదేరం. అలాగే చాలా సంతోషం రా. చేయగలం గాని పెట్ లో ఏముందో తెలియడానికి మేమన్నా దేవుళ్ళమా? ఒక డ్రెస్ అది నీట్ గానే ఉంది గురు. సన్నాసి నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, సూటు బూటు వేసుకున్న వాడి జోలికి పోవద్దని. జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉంటారు రా, వాళ్ళు జీతాలు చాలడం లేదు, జీతాలు పెంచండి అని అప్లికేషన్స్ సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుంది రా. వ్యాపారస్తుడు ఎవరో డబ్బు తీసుకొస్తున్న వాడెవడో తెలుసుకోలేకపోతే ఇన్నాళ్ళ మన అనుభవం వేస్ట్ రా. పాత మూటైనా ఎవడు పదే పదే చూస్తుంటాడు, వాడి మూటలో డబ్బున్నట్టే లెక్క. తిరిగిన బట్టలు వేసుకున్నా ఎవడు పదే పదే జేబు మీద చేయి వేసుకుంటాడు, వాడి జేబులో విషయం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది గురు. అసలు సర్టిఫికెట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ తెలుసుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఉద్యోగం అంటావు? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ గో. ప్లీజ్ కన్సిడర్. నా నా నెక్స్ట్ ఢిల్లీ ఎప్పుడు పెడతారు చూడు బాబు. మేనేజర్ గారు అన్నారా? ఏ ఇంటర్వ్యూలు నిన్ననే అయిపోయాయి. అధికారి సార్, ఇంటర్వ్యూకి కృష్ణనే అతను వచ్చాడండి. కృష్ణారయ్యా, మాకు ఇదే పనా? అతను సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నాడు సార్, నాకు దొరికాయి. ఓహో, సర్టిఫికెట్లు పోయిన అతనా? నిన్నే వెళ్ళిపోయాడే. ఉద్యోగం ఇచ్చారా సార్? సర్టిఫికెట్ లేకుండా ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా? అతని సర్టిఫికెట్ నా దగ్గరే ఉన్నాయి కదా సార్. చాలా పేదవాడు సార్, మీరు ఎలాగైనా సరే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు పేదవాళ్ళ కాక లక్ష్యాలు గారు వస్తారటయ్యా. సరే వెళ్ళు బాయ్. పోనీ, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సార్? వాళ్ళు ఊరు వెళ్ళాడయ్యా. అరే నువ్వా బాబు? అవును అత్తయ్య గారు. అత్తయ్య గారా? అత్తయ్య ఏమిటి? అవునమ్మా, మర్చిపోయావా? ఎవరనుకున్నావు? అర్జున్, మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు. హస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు మొట్టికాయలు వేస్తున్నాడు అనేదానివే. అతనే ఇతను. ఏమనుకోకండి, తప్పు అయిపోయిందండి. తప్పు మీదే అని చెప్పేశారుగా, ఏమీ అనుకోనులేండి. అవునండి, మీ అన్నయ్య ఎక్కడ? అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడండి. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానండి.
మీకు దారులు ఎక్కడ తగలేదండి? తగలేదు, మీరే తగిలారు నా ప్రాణానికి. వాడు నీకు తగలేదా బాబు? లేదండి, వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అలాగా, సర్లేండి బయలుదేరుతాను. అయ్యయ్యో, ఈ దెబ్బలతో మీరు వెళ్ళకండి. చూస్తే మాన్నయ్య నన్ను తొంతాడు. అవును బాబు, ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఈవేళ రేపు వచ్చేస్తాడు. అన్నీ వచ్చాక మీరు వెళ్దురు గాని. పడుకో పడుకో బాబు. అలాగే. ఏమండి ముక్క పోస్తుందండి? లేదండి, పక్క పోస్తుంది. పక్క పోస్తుందా? పక్క పడేయటండి. ఒక పక్క ఒక్క పోస్తుంది. ఒక పక్క ఒక్క పడేయటండి. మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి. ఈ పక్క గాలి వస్తుంది, ఈ పక్క గాలి రావట్లేదు, అందుకని ఈ పక్క ఒక్క పోస్తుందండి. అయ్యో పాపం. పాపం అంటారేంటండి? మరి ఇంకేం చేయమంటారండి? ఏదో ఒకటి చేయండి. విసిరమంటారా? తగిలిందండి. తగలక ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి. కాకపోతే చెయ్యేదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? వేలు లాగారనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? చెయ్యి కాదండి, వేలు లాగండి. అలాగేనండి. ఇలాగండి. అలాగే. ఎప్పుడన్నా నా మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కొడతాయి. అమ్మో, దోవలు అంటే నాకు సచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి లోపల పడుకోండి. మీరు ఎవరండి చెప్పడానికి? నాకు తెలుసండి, విసిరి కాకనే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. అమ్మా, అన్ని వద్దులు రాశాడు. ఏటి? అన్ని పెట్టి బట్టలు డబ్బులు సర్టిఫికేట్లు పోయాయట. ఎలా పోయి? ఏ దొంగ సచ్చినాడు కొట్టేసుంటాడు. వాడి చేతులు విరిగిపోను. అబ్బా, ఎందుకండి ఆ మాటలు? వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది? ఏమొస్తుందా? ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు సచ్చిన. అబ్బా, మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు. వాడిని ఎవరినో తిడితే మీకెందుకండి బాధ? వాడు మా జాతి వాడే కదండి, మగాడేగా. ఏడ్చాడు. సరేలేవే, నీ వాగుడు నువ్వును. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏముంది, హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట. ఎక్కడైనా చూసి 200 పంపించమన్నాడు. ఎలా పంపించేది? ఎవరిస్తారు? ఒక పని చెయ్యి, ఈ గాజు ఎక్కడైనా పెట్టి. మీరునండి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. ఏ, మీరు పంపిస్తారా? నేను పంపించడేమిటండి, స్వయంగా వెళ్తాను. మేనేజర్ కోసం ఎంటీ రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇదిగో, మీరు అలాంటి వాళ్ళని చాలా మందిని చూసానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడు నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? మీ ఇలాంటి వాళ్ళు దిగుతారని రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని నాకదే కుదరదు. రే సాంచ తిప్పు, తిప్పు. ఆగు. నిన్నే ఎంత ఇవ్వాలి? 270-30 పైసలు ఇవ్వాలి. కలిసి ఉంటాం ఇద్దరు ఒకటిగా. అర్జున్, అర్జున్, అర్జున్ కృష్ణ, అర్జున్. ఏంట్రో తాళం బ్రదర్? దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం, అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోతుంది? నా ఒక్కరికే. ఓ, చాలా గొప్ప ఐడియా. నా బ్రదర్. కమాన్ బ్రదర్, అక్కడే నిలబడిపోయావే. అవును, ఇదేంటి ఎన్ని టేప్ రికార్డులు ఉన్నాయి? మనమే. అంటే టేప్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? చచ్చా. మరి ఎన్ని ఉన్నాయంటరా? మరి ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకుంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున్న వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ కి లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డర్ లాడ్జ్? మరి ఇదేంటి, ఫ్లాస్కులు చెంబులు తెప్పడాలు ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతగా ఏం తింటావు? నువ్వేమంటావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను, కొంచెం సేపు ఆకలి అంటావా పప్పు చేస్తాను, మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా కోడిగుడ్డు పొరుటేసేస్తాను. ఏదో ఒకటి అనేది, ఏదైనా పర్వాలేదు. అవును, ఇంతకీ ఏమిటి నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ నువ్వే వాచ్మెన్? వెరీ గుడ్, అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. 5 ఏళ్ళు అయింది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏ దొరికితే
మా ఆఫీసులో ఖాళీ ఉంది, చేస్తావా? మర్చిపోయినా? సరే కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. అర్జున కిరీటి రావయ్యారా, నేను చేసినంత కాలం ఎప్పుడూ పట్టించుకోలేదయ్యా. నిలబడిపోయినట్టు కూర్చోను. పర్వాలేదు, చెప్పండి. ఏమి చేయకుండా ఊరుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు. ఈ మధ్యన మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట, ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది. ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది, నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ కొట్టుకొచ్చేసేయాలి. అలాగే కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో 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 వివరాలన్నీ ఈ చీటీలో ఉన్నాయి. మరి విషయం రైటే డబ్బేనా? కొత్త వాడిని అడిగినట్టు అడుగుతావేమిటయా? పాత ఖాతాదారుని నీ కష్టమే అట్టిపెట్టుకోను. ఇదిగో ఆ ఫైల్ ఈ రాత్రికే నువ్వు కొట్టుకొచ్చేసావనుకో, నా ప్రాణానికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మరి కాపీ తీసుకు బయలుదేరతావా? తీసుకోకుండానే తీసుకోకుండానే బయలుదేరుతాను, అర్జెంట్. వెరీ గుడ్. సినిమా హాల్ లోంచి మధ్యలో ఎందుకు తీసుకొచ్చేసానని అడుగుతావు? ఎందుకు తీసుకురానే? ఈ పక్కన కూర్చున్న వాడు ఎవడే? నాకేం తెలుసు అండి. నీకేం తెలుసు? నీకు తెలీదు, నీ పక్కన కూర్చున్న వాడు ఎవడో నీకు తెలీదు. సీటు ఖాళీ ఉంది, కూర్చున్నాడు. సీటు ఖాళీ ఉంది, కూర్చున్నాడు. సరే కూర్చున్నాడు. ఏమిటి నిన్ను నీతో కూర్చున్నాడు ఏమిటి? సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు. నిన్నే అడిగాడు? ఏమి నీ పక్కన కూర్చున్న వాడు ఎందుకు అడగలేదు సీట్ నెంబర్ ఏంటని? అందుకు నన్ను ఏం చేయమంటారండి? నువ్వే సీతవో అనసూయవో సరవిత్రువో, నువ్వు పంచవ్రతం అయితే నువ్వేం చేయాలో తెలుసా? వాడు నిన్ను ప్రశ్నించగానే ముఖం మీద కొడితే పళ్ళు ఉడి చేతికి వచ్చేసి అలా చేసి ఉండవచ్చింది. నన్ను ఏదో వెదవని ముసలి వెదవ ఏదో ఉడుకుపోతాను వచ్చినప్పుడల్లా ఏదో వాగుతుంటాడు అనుకుంటున్నామో. ఏ ఇదిగో పట్టుకొని శభాష్, మాటంటే మాటే, పనులంటే ఇలా చేయాలా? చాలా థ్యాంక్స్. ఇదిగో 100 తీసుకో. ఏంటి 100? రైటే 100. ఇదే మామూలు కంప్లైంట్ కాగితం, ఇదే అరెస్ట్ వారెంట్ కాదయ్యా. ఈ కాగితం వాళ్ళ దగ్గర నుండి కేసు పెడితే నీ కోర్టు ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా? 100,000 రూపాయలు అవుతాయి. ఏ బిజినెస్ కైనా 10% కమిషన్ ఉంటుంది. 10,000 ఇటు పడే. 10,000? నవ్వేంటి? నువ్వు ఇలాంటి వెధవ పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే అసలు కాగితం నీకు ఇవ్వలేదు. ఇది అసలు కాగితం కొత్త. అయితే ఇదే అసలు కాగితం. 10,000 పడి. 10,000? 5,000 ఇస్తాం. సరే ఇవ్వ. అమ్మా అది 10 ఐదు ఇచ్చి. 5 లేదు 10 లేదు పోవాయి. Yes, coming please. Arjun. Coming. Arjun Singh. Ever know? Arjun Eddy? Let duty collect. Even ain't he? అవన్నీ అర్జున్ తెలుసు. అతను చూసుకుంటాడు కానీ ఈ బాటిల్ ఒక్కోదానికి 250 రూపాయలు పడిందని చెప్పు. ఇది కూడా లోపల పెట్టు. ఇది స్కాచ్ రాయల్ సెల్యూట్. ఇదేంటి దీన్ని తీసుకెళ్తున్నా? ఇది వేరే పార్టీకి అమ్మేశాను, మొత్తం 7,000కి. 1,000 నేను తీసుకున్నాను. ఇది 6,000. ఈ గివ్ ఇట్ టు మీ సోజన్. ఓకే. అగో అవన్నీ ఏంటి? ఏమిటి తెలీదా? ఇవన్నీ స్మగుల్ గుడ్స్, లైసెన్స్ ఉండవు, పట్టుకుంటూ ముసేస్తారు. అందుకే తెలిపేసమని చెప్పా. అర్జున్ చేసే ఉద్యోగం కూడా ఇదేనా? అవును. అతలు కొట్టడం పగలమ్మడం దర్శాల్ వస్తా. నా సర్టిఫికెట్స్ ఎక్కడా?
దేనికి? నేను వెళ్ళాలి. ఏమైనా ఉద్యోగం వచ్చిందా? నాకు ఇక్కడ ఉంటా ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలి. నా సర్టిఫికెట్స్ ఇవ్వు. ఏం జరిగిందిరా? జీవితంలో ఏ మనిషి అయినా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం, అందుకని వెళ్ళిపోవాలి. నేనేం చేశానని నీకు అసహ్యం? ఏం చేసావా? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నీకు ఆత్మ అంటూ ఉంటే గుండెలు మీద చేసి చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనిషి బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. రాళ్లు కొట్టుకునే బ్రతకొచ్చు, కట్టెలు మోసుకునే బ్రతకొచ్చు, కూలి చేసుకునే బ్రతకొచ్చు. దొంగతనం చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ అవసరం ఉన్నవాళ్ళు నా దృష్టిలో మనుషులు కారు. ఒకళ్ళు పొట్టలు కొట్టి తమ పొట్టలు నింపుకునే నరరూప రాక్షసులు. ఓకే ఓకే బ్రదర్, యు ఆర్ రైట్. కానీ ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నేను ఇలా మారానంటావా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? దొంగలా ప్రవర్తించానా? చిన్నప్పుడు నాకు లేని ఆ బుద్ధి ఇప్పుడు ఎలా వచ్చిందంటావు? నువ్వు ఈ రోజే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరావు, అందుకని చదువుకున్నదే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకంటే ముందే నేను జీవితంలోకి వచ్చాను, జీవితాన్ని చదువుకున్నాను, జీవితం నేర్పిన పాఠాలతోనే ఈ రోజులా బ్రతుకుతున్నాను. నీ జీవితం ఏం నేర్పింది? దొంగగా బ్రతకమనే ఉద్ధరించాలి. నీ అమ్మ నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందో నాకు ఇప్పుడే అర్థమైంది. నా సర్టిఫికెట్లో నా బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. పోయిన వస్తువులు నావేం తెలియపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఓ జీవితం నాశనం అయ్యేది కదా. అలా నీ చిత్రపడి ఎందరి జీవితం నాశనం అయ్యాయి. అయినా నాకెందుకు? నువ్వు ఎలా పోతే నాకెందుకు? నువ్వేం చేస్తే నాకెందుకు? నేను అడగడానికి అనడానికి శాసించడానికి నేనేవన్నీ. నీ దారి నీది, నా దారి నాది. కృష్ణ ప్లీజ్ వెళ్ళద్దు. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్నాను, మనిషిని అయ్యాక అమ్మను దూరం చేసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, నిన్ను కూడా దూరం చేసుకోలేను. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు. నువ్వు తినే ప్రతి ముద్ద నీ కష్టార్జితమై ఉండాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదై ఉండాలి. ఓకే, రేపటి నుంచి నన్ను చూ. నాలో మార్పు రాకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్.